మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అనేక సార్లు యేసు ప్రభువారు నజరేయుడైన యేసుగా పిలువబడ్డారు. ఎందుకంటే ఆయన నజరేతు పట్టణంలో పెరిగాడు. నజరేతు పట్టణంలోనే ఆయన నివాసం ఉన్నాడు. అందుకే నజరేయుడైన యేసు అని ఎక్కువగా మనం చూస్తున్నాం. చదువుకుని ఇక వచనం కూడా ఈ మాట కూడా నజరేతు అనే పట్టణంలోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆ పై వచనము 53 నుండి చదివినట్లయితే యేసు ప్రభువు తన స్వదేశానికి వచ్చాడు. తన స్వదేశం యొక్క పేరు నజరేతు పట్టణం. ఈ నజరేతు పట్టణంలో ఒక సమాజ మందిరంలో యేసు ప్రభువు బోధించడానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క బోధనకు ఆశ్చర్యపడ్డారు అక్కడ ఉన్న ప్రజలు. ఆయన అక్కడ కొన్ని అద్భుతాలు చేశాడు. వారు అంటున్నారు, ఏంటిది చదువుకొని ఇతనికి ఇంత పాండిత్యం ఎలాగొచ్చింది, ఈ కార్యములన్నీ కూడా ఎలా చేస్తున్నాడు అని వారు అభ్యంతరపడ్డారంట. తర్వాత ఈ మాట మనకు కనబడుతుంటది, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదు అని. ఎందుకు యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు చేయలేదు? అక్కడ ఒక మాట రాయబడింది, వారి అవిశ్వాసమును బట్టి. ఈ రోజున కూడా ఎందుకు మనము అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం? కారణం ఏమిటి అంటే అవిశ్వాసం. అవిశ్వాసము దేవుని పనిని అడ్డగిస్తుంది. అవిశ్వాసము దేవుని యొక్క కార్యములకు ఆటంకంగా ఉంటుంది. అందుకే ఒక తండ్రి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్తాడు యేసు ప్రభుతో. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. అయ్యా నమ్ముచున్నాను నేను, కానీ అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తాడు. కారణం ఏంటంటే ఈ యొక్క అవిశ్వాసము అకస్మాత్తుగా వచ్చేస్తుంది. నీవు క్రైస్తవుడవైనా క్రైస్తవేతుడవైనా ఈ అవిశ్వాసము నిలిచి ఉంటుంది. అవిశ్వాసము నిన్ను పడగొడుతుంది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు చేసిన కార్యములను చూశారు. 3.5 సంవత్సరములు యేసుప్రభు చేసిన అద్భుతాలను చూసిన శిష్యులు, యేసుప్రభు మరణించాడు, ఆయన 3వ దినాన్ని కొంతమంది వ్యక్తులు కనబడిన విషయము ఆ కనబడిన వ్యక్తులు వచ్చి చెప్తే వీరు నమ్మలేదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, తన్ను ఎవరైతే నమ్మలేదో వారిని యేసుప్రభు గద్దించాడు. తను చూచిన వారి మాట కూడా నమ్మలేనందుకు వారి యొక్క అవిశ్వాసమును బట్టి అపనమ్మకమును బట్టి ఆయన గద్దించాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు కనాన దేశానికి ప్రయాణం చేయడానికి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు. అయితే ఆ కనాన దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. కారణము హెబ్రి గ్రంథకథ తెలియజేస్తారు. హెబ్రి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, వారి అవిశ్వాసం వలన వారు ప్రవేశింపలేకయున్నారని ఎరుగుదుము. ఒకవేళ మనము కూడా ఆ అవిశ్వాసం కనుక మనలో ఉంటే
వెంటనే మారు మనసు పొందాలి. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏమవుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 21:8 అపొస్తలుని యోహాను రాస్తూ ఉంటాడు, పిరికి వారిను, అవిశ్వాసులను, అసహ్యులను ఈ విధంగా ఒక లిస్ట్ రాస్తూ ఉంటాడు. ఎవరెవరైతే నరకానికి వెళ్తారో వారి పట్టిక అక్కడ రాస్తూ ఉంటాడు. అందులో రెండవ పేరు అవిశ్వాసులు. అందుకే మారు మనసు పొందాలి. 22:22 యేసుప్రభు అంటాడు, ఇదిగో నా దగ్గరకు రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేసదను. అవిశ్వాసం రాకుండా మానదు, కానీ అవిశ్వాసాన్ని గూడు కట్టుకోకుండా మనం చేయగలం. అవిశ్వాసం వచ్చినప్పుడు వెంటనే అయ్యా క్షమించండి అని ప్రభు సన్నిధిలో మనము బ్రతిమలాడుకుంటే ఆయన క్షమించే సిద్ధమైన మనసు గలవాడు. ఈ అవిశ్వాసం ఎలా ప్రారంభమవుతుంది? ఈ అవిశ్వాసం ఎలాగా మన జీవితంలో వస్తుందంటే మూడు విషయాలు తెలియజేయాలి నాశపడుతున్నాను. మొట్టమొదటిది పరిస్థితులు. అన్బిలీఫ్ స్టార్ట్స్ విత్ సిచ్యువేషన్స్. పరిస్థితుల ప్రభావం వలన అవిశ్వాసము ప్రారంభమవుతుంది. ఏదో ఒక పరిస్థితి మన జీవితంలో వస్తే, అది అనారోగ్యమే కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, కుటుంబ కలహాలే కావచ్చు. ఏంటి సమస్య? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, అయినా ఎందుకు ఈ సమస్య వచ్చింది అని నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. దాన్ని ఆసరాగా చేసుకుని సాతానుడు నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. దేవుని యొక్క వాక్యంపై అవిశ్వాసము, దేవుని యొక్క వాగ్దానాలపై అవిశ్వాసము. కారణము పరిస్థితి. యోసేపు జీవితంలో పరిస్థితులు తారుమారైపోయాయి, కానీ అవిశ్వాసము దరిచేరలేదు యోసేపు జీవితంలో. అభిషేకము పొందిన దావీదు యొక్క పరిస్థితులు తారుమారైపోయాయి, కానీ అవిశ్వాసము దరిచేరలేదు దావీదు యొక్క జీవితం. ఈరోజు మన జీవితంలో పరిస్థితులు అవిశ్వాసాన్ని తీసుకొస్తున్నాయా? పరిస్థితుల ప్రభావము మనకి అవిశ్వాసాన్ని తోడు చేస్తున్నదా? ఆ విధంగా చేయకూడదు. ఈ పరిస్థితులు మనకి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే పరిస్థితుల వైపు చూడడం కాదు, ఆ పరిస్థితులను అనుమతించిన యేసుక్రీస్తు వైపు చూడాలి. హెబ్రీ గ్రంథకథ అంటాడు, హెబ్రీ పత్రిక 12:2 చదివితే, ఇదిగో మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు పందెమందు ఓపికతో పరిగెత్తుదము. ఎంత చక్కటి మాట! యేసు వైపు చూడాలంట, ఓపిక కలిగి ఉండాలంట, పరిస్థితులను మార్చగలిగే యేసు వైపు చూస్తూ నువ్వు ఓపికగా నిలబడాలి. నిలబడడం కాదు, పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. అప్పుడే అవిశ్వాసం దరిచేరదు. కానీ మనం చాలాసార్లు పరిస్థితి వైపు చూస్తూ ఉంటాం. ఏంటి పరిస్థితి? ఏంటి కుటుంబ కలహాలు? ఏంటి వ్యాధి? ఏంటి రోగము? ఏంటి బలహీనత? దేవుని యొక్క వాక్యంపై అవిశ్వాసం మొదలవుతుంది. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? ఇది నిజమా? పరిస్థితులు. ఈరోజు నీ పరిస్థితులు నీకు అవిశ్వాసాన్ని కలుగు చేస్తున్నాయా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా. అవిశ్వాసము పరిస్థితుల ప్రభావం వలన మన జీవితంలో ప్రవేశిస్తుంది. అయితే మన యొక్క కళ్ళను విశ్వాసమునకు కర్తయుదాన్ని కొనసాగించువడన యేసు వైపు మనము కేంద్రీకరించాలి. అదే మాట ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది, ఫిక్స్ యువర్ ఐస్ అపాన్ జీసస్.
యేసు ప్రభు వైపు మన యొక్క కళ్ళను ఫిక్స్ చేయాలి, నిలపాలి. పరిస్థితుల వైపు కాదు, యేసు వైపు నిలపాలి, యేసు వైపు నిలపాలి. మన యొక్క నేత్రములను యేసు వైపు నిలపాలి, యేసు వైపు కేంద్రీకరించాలి. పేతురు ఒకరోజు నీటి మీద నడుస్తూ ఉన్నాడు, యేసు ప్రభు వైపు చూస్తూ నడుస్తున్నాడు, నీటి మీద నడవగలుగుతూ ఉన్నాడు, దగ్గరికి వస్తున్నాడు. బోటులో నుండి ఆ యొక్క దోణిలో నుండి దిగాడు, నీటి మీద కాలేశాడు. అయ్యా నీ వల్ల నేను కూడా నడిచి వస్తానన్నాడు యేసు ప్రభు, రమ్మన్నాడు. అయ్యయ్యో పేతురు నువ్వు రాలేవు, నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తాను అనలేదు యేసు ప్రభు. రా పేతురు, నువ్వు రా. ఆ మాటకి విధేయుడైన పేతురు లేచాడు, మెల్లగా కాలు నీటి మీద పెట్టాడు. ప్రభు వైపు చూస్తున్నాడు, నడుస్తున్నాడు. ప్రభు వైపు చూస్తున్నాడు, నీటి మీద నడుస్తున్నాడు. ప్రభు వైపు చూస్తున్నాడు, నీటి మీద నడి సముద్రము యొక్క నీటి మీద నడుస్తూ ఉన్నాడు పేతురు. దగ్గరకు వస్తున్నాడు, ఒక్కసారిగా గాలిని చూచాడు, మునిగిపోసాగి. దేవునికి వాక్యం రాయబడింది, గాలిని చూచి మునిగిపోసాగి. ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు. యేసు ప్రభు చేయి పట్టుకుని అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? విశ్వాసము సన్నగిలుతున్నప్పుడే సందేహాలు మొదలవుతాయి, విశ్వాసము తగ్గుతూ ఉన్నప్పుడే మనలో అనుమానాలు మొదలవుతాయి. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు నువ్వు? చేయించాడు, పేతుర్ని పైకి లేపాడు. అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు తెలుసా? గాలిని చూచాడు. ఈరోజు మనము కూడా గాలి లాంటి సమస్యలను చూస్తూ ఉన్నాం, పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టే మనలో అవిశ్వాసం పెరిగిపోతూ ఉన్నది, విశ్వాసము సన్నగిలిపోతూ ఉన్నది. పరిస్థితుల వైపు చూడవద్దు, దేని వైపు చూద్దాం. ఒకవేళ నీ జీవితంలో అవిశ్వాసము ఎప్పుడో మొదలైపోయిందేమో, మోకరించు నువ్వు ఇప్పుడు, చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రభువుతో మాట్లాడు, అయ్యా హెల్ప్ మీ ఓవర్కమ్ మై అన్బిలీఫ్, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయమని ఎలుగెత్తి చెప్పిన తండ్రిని జ్ఞాపకం చేసుకుందా. అయ్యా నమ్ముచున్నానయ్యా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. ప్రార్థన చేద్దామా. దేవుని చిత్తమైతే మరొక రెండు విషయాలు తర్వాత ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలు వచ్చినా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితంలో అవిశ్వాసం మొదలైంది, మెల్లగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అనుమానిస్తున్నావు, మెల్లగా నువ్వు దేవుని అనుమానిస్తున్నావు, ఇది నిజమా అంటున్నావేమో. సతాండు అనుమానాన్ని కలిగిస్తాడు, ఆదిలో నుండి అతనికి అలవాటే. కాబట్టి ప్రార్థన చేద్దామా, తరలు వచ్చిదాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిషుడు దానికి వేస్తో, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా వారి యొక్క అవిశ్వాసమును బట్టి మీరు ఇక్కడ ఏ అద్భుతాలు కూడా చేయలేదు ప్రభు. మా జీవితంలో కూడా అందుకే అవిశ్వాసం వలన మా జీవితంలో కూడా అద్భుతాలు ఆలస్యమవుతున్నాయి. మమ్మల్ని క్షమించండి. అవిశ్వాసం ఏ విధంగా ప్రారంభమవుతుంది మాత్రం మాట్లాడు. పరిస్థితుల యొక్క ప్రభావము అవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. అయితే మేము ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, అయ్యా అపనమ్మకం ఉండకుండా సహాయం వచ్చే, మా యొక్క నేత్రములను ఈ వైపు నిలపాలని మాతో మాట్లాడావు ప్రభు. ఓపిక కలిగి ఈ పందెంలో పరిగెత్తాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తాను. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారు, వారికి హృదయంలో గొప్ప సమాధానం ఇప్పుడే కలుగును గాక అని మనం చేస్తాం. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.